ప్రసాద్ మహాపట్టణము అనేక వేల సంవత్సరాలకు ముందు పేరొందిన తత్వజ్ఞానులు గొప్ప గొప్ప రాజకీయవేత్తలు ఇక్కడ నివసిస్తూ ఉండేవారు ఇంతటి మహామేధావంతుల మధ్య దుర్మార్గతనం మూర్తీభవించిన మాయాజాల మంత్రవాదులు కూడా ఉండేవారు నేనే జాఫర్ జాఫర్ మంచి సమయానికే వచ్చావు రా జాఫర్ ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు మనిషి కన్నా ఆ మనిషిని పీడించే పేరాసే చాలా బలమైంది సుమా ఇంద్రజాల మహేంద్రజాల శక్తులు ఎన్ని సంపాదించినా నీకు తృప్తి లేదు మనస్సుకు శాంతి లేదు నీకు ఇంతకు నేను సంపాదించిన శక్తులు ఏమున్నాయి యాకూబ్ అహోరాత్రాలు శ్మశానంలో తపస్సు చేసి ఈ మంత్రదండం సంపాదించాను అతి కష్టం మీద అనేక దుష్ట శక్తుల రక్తదాహం చల్లార్చాను ఫలితం ఈ మాయ ఉంగరం ఇవి తలవా తలవా ఇవి కూడా గొప్ప శక్తులేనా యాకూబ్ సంకల్ప మాత్రం చేత సర్వ కోరికలు సాధించగల మహాశక్తిని సంపాదించాలి యాకూబ్ చెప్పు చెప్పు యాకూబ్ నీకు తెలిసే ఉంటుంది అల్లా అనుగ్రహించిన వాటితో తృప్తి పడాలి దురాశ దుఃఖానికి కారణం మితిమీరిన మంత్రశక్తులు అనుభవించాలంటే మతిమాలిన మహాపాపాలు చేయాలి పాపం పెరిగిన కొలది ఆ పాపంతో పాటు మనం అనుభవించవలసిన శిక్ష కూడా పెరిగిపోతూనే ఉంటుంది యాకూబ్ నా ఉత్సాహాన్నంతా చంపేస్తున్నావు లేదు జాఫర్ లేదు నీ మనసుకు శాంతి కలిగే మార్గం చెబుతున్నా నాకు కావాల్సింది శాంతి కాదు శక్తి ప్రపంచాన్నంతా నా అరిచేతిలో కీలుబొమ్మలా ఆడించగల మహాశక్తి కావాలి యాకూబ్ అలాంటి మహాశక్తి సామర్థ్యాలు కలది యావత్ ప్రపంచంలో ఒక్కటే ఉంది ఏమిటది అద్భుత దీప జంగురా చెప్పు యాకూబ్ అది ఎక్కడుంది దాన్ని సంపాదించే ఉపాయం ఏమిటి చెప్పు అది కారకోర పర్వత గుహల్లో ఉంది దాన్ని సంపాదించడం మాత్రం మనకు సాధ్యం కాదు వారే వా అద్భుత దీపం ఉన్నదని తెలుసు అది ఎక్కడున్నదో తెలుసు కానీ దాన్ని సంపాదించే మార్గం మాత్రం తెలియదు యాకూబ్ నా దగ్గర ఎందుకు నీ నాటకాలు జాఫర్ అల్లా ఆజ్ఞ ఉల్లంఘించడం మన తరం కాదు ఆ అద్భుత దీపాన్ని చాలా బీద కుటుంబంలో పుట్టినవాడు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైన వాడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన వాడు కుడి చేతి మీద 7 పుట్టుమచ్చలున్నవాడు ఒకానొక చిన్న కుర్రవాడు సంపాదించగలుగుతాడు అది నీకెట్లా సాధ్యమవుతుంది ఆ మహా అదృష్టవంతుడు ఎవరో చూద్దాం పద అలాది అలాది ఇంత ప్రొద్దెక్కిన ఏమిట్రా ఈ నిద్ర లేవరా అలాది అల్లావుద్దీన్ బూడిదలో పోసిన పన్నీర్ ఉపయోగం తెలియని పసిబాలం చేతిలో పడుతోంది ఆ అద్భుత దీపం యాహూబ్ ఇంత అద్భుత రహస్యం చెప్పినందుకు నీకు ఇప్పుడే ఒక మంచి విందు చేస్తాను ఏమంటావు ప్రాణ స్నేహితుడవు నీ మాట కాదంటానా షగూఫా హరీఫా వెంటనే బ్రహ్మాండమైన విందుకు ఏర్పాటు చేయండి
ఇది ఏమటి జాప ఈ విందుతో పాటు నేత్రానందకరమైన నృత్యాన్ని కూడా నువ్వు చూస్తావు అందుకో అందుకో